నీకు ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని కథ ఒకటి చెప్తాను, విను. రాముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్లే సమయం వస్తుంది. దానికి హనుమంతుడు ఒప్పుకోడని తెలిసి రాముడు తన ఉంగరాన్ని ఒక పుట్టలో పడేస్తాడు. ఆ ఉంగరం కోసం హనుమంతుడు సూక్ష్మ రూపంలోకి మారి ఆ పుట్టలోకి లోతుగా వెళ్ళి పాతాళలోకం చేరుకుంటాడు. ఇంకా ఈ విషయం జైలులోకి వెళ్ళలేదు, వెళ్తే నేను ఇంకో సెపరేట్ సెల్లో పెడతా. అక్కడ నుండి ఎటు వెళ్లాలో తెలియని హనుమంతుడికి వాసుకి దారి చూపిస్తాడు. ఇది నీదే అనుకుంటా. ఆ చోటుకి వెళ్లి చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఒక్క ఉంగరం కోసం వెళ్లిన హనుమంతుడికి కుప్పల కొద్ది ఉంగరాలు కనిపిస్తాయి. అక్కడ అన్ని ఉంగరాలు ఎందుకున్నాయి? వాటిలో తన రాముడి ఉంగరం ఏది అని వాసుకి అడిగితే, కేసు మీరు చదవలేదా సార్? హనుమా, అవన్నీ రాముని ఉంగరాలే, నీకు ఏ రాముడి ఉంగరం కావాలో చెప్పు. అదెలా పాసిబుల్ సార్? జరగకుండా జరిగినట్టు అనిపించేది ఒకటి ఉంది కదా, ఆ ఎంటీ స్పేసే. టీ చావు.